నమస్తే, వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు రత్నమయ్య, డేవిడ్ రాజు, రామచంద్రుడు, సుబ్బరాయుడులు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, గత 4 ఏళ్లలో అమ్మిన బాండ్లు కొన్నవారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీ లోపల బ్యాంకు అందించాలని, ఈసి ఆ వివరాలను 13లోగా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా 116 రోజులు గడువు కావాలని ఎస్బీఐ కోరడం సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైందని, మోదీ అనుకూల ఎస్బీఐ వైఖరి నిరసిస్తూ బ్యాంకు ముందు ధర్నా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఓబుల ఫతీ భాస్కర్, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు శ్రావణ్, రైతు సంఘం నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. సోదర సోదరిమణులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచ్ల ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రధానంగా సిపిఎం పార్టీగా ఎలక్టర్ బాండ్ల సంబంధించి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఎలక్టర్ బాండ్లు విరాళాలు ఏ సంస్థ ద్వారా బీజేపీకి విరాళాలు అందినాయి, ఆ వివరాలను ఈ నెల 10వ తేదీ లోపల ప్రకటించాలని తీర్పిచ్చినా, మరి ఆ తీర్పును అమలు చేయకుండా 116 రోజులు గడువు కావాలని కోరింది. ఈరోజు దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం దారతత్వం చేస్తుంది. ఆ విధంగా ఇప్పటికే ఎల్ఐసి బ్యాంకులు, అదేవిధంగా విమానాలు, రైల్వేలు మొత్తం ప్రైవేటీకరణ జరుగుతున్న సమయంలో వేలాది రూపాయలు బీజేపీకి విరాళాలు అందినాయి. అందులో ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అంటే ఈ దేశంలోని మొత్తం సంపదనల్లా ఆదాని అంబానికి పంచిపెట్టి ఎన్నికల రూపంలో 1000 కోట్ల రూపాయలు బాండ్లు మరి ఈరోజు కొనుగోలు చేసినారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు దేశంలో 8700 కోట్ల రూపాయలు బీజేపీకి విరాళాలు అందినాయి. మరి ఈ వివరాలు ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారని, ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమని ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ఆ తీర్పును అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో బీజేపీకి 8700 కోట్లు ఇచ్చినారు. అదేవిధంగా వైఎస్ఆర్సీకి సంబంధించి 170 కోట్ల రూపాయలపై 400 కోట్ల రూపాయల పైన బీజేపీకి విరాళాలు అందినాయి. అదేవిధంగా తెలుగుదేశానికి 140 కోట్లు విరాళాలు అందినాయి. ఈ దేశంలో కార్పొరేట్ల డబ్బు మాకు అవసరం లేదు, ప్రజల విరాళ్లతోనే సిపిఎం పార్టీ నడుస్తుందని చెప్పిన ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. అందుకే మేము ఈరోజు మరి ప్రధానంగా ఈ యొక్క ఎస్బీఐని వారిని డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికల రూపంలో ఎవరికి ఎంతెంత నిధులు ఇచ్చినాయి ఆ నిధులను బయట పెట్టాలని. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా, దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి సిఐటి నాయకులు రాజుగారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్ట్రికల్ బాండును తీసుకున్నటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలకు ఎవరైతే విరాళాలు ఇస్తారో ఆ ఇచ్చేటటువంటి వ్యక్తుల యొక్క పేర్లు లేకుండా ఒక రహస్య పద్ధతిలో ఈ యొక్క విరాళాలు బాండ్ల రూపంలో అది బ్యాంకుల ద్వారా కలిపి వాళ్లకు లబ్ధి చేకూర్చుకునేటట్టుగా ఒక లంచం ఇచ్చే పద్ధతే, కానీ ఇది వేరే పద్ధతి కాదు. అయితే ఇట్లా ఎందుకు లంచం ఇస్తున్నాడు, ఏ రూపంలో ఇస్తున్నాడు అంటే దాంట్లో ఈరోజు మనకు ఎల్ఐసీలు, తర్వాత కార్పొరేటు సంబంధించినటువంటి ఈ యొక్క బహుళజాతి సంస్థలు, ఏవైతే ప్రభుత్వ సంస్థలు నష్టాల పాలు అని చెప్పి ఆ పేరు మీద ఇవి నష్టాలు పాలవుతున్నాయి కాబట్టి ఇవి ప్రైవేట్ తప్ప చెప్పాలా అమ్మకం చేయాలా అని, అటువంటి అమ్మకము దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వాలకు వాళ్ళు ఇచ్చేటువంటి లంచంగా అది మేము పరిగణిస్తున్నాము. ఆ లంచము ఈ రూపంలో తీసుకోవడం అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుగా ఇది భావించి సుప్రీంకోర్టు ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే చందాలు ఇచ్చినారో, ఏ రాజకీయ పార్టీకి ఎవరెవరు ఎంత చందాలు ఇచ్చినారనేది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో జవాబుదారీగా ఉండాలి. అట్లా ఉండకపోవడం వల్ల ఈరోజు ఈ దేశంలో బీజేపీ 6000 కోట్ల రూపాయలు 2017-18 సంవత్సరం నుంచి మొదలుపెట్టుకుంటే 2022-23 సంవత్సరానికి వచ్చేసరికి 6500 కోట్ల రూపాయలు ఈరోజు జమ చేసుకున్నది. తన ఇష్టానుసారంగా ఈ డబ్బుతో
ఏదైతే దేశంలో ఓటుకు నోటు అనేటువంటిది ఈ యొక్క పార్లమెంటు సభ్యులను మొత్తం ప్రభావితం చేసి కొనుగోలు చేసి రాష్ట్రాలకు రాష్ట్రాలుగా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల మీద దాడి చేస్తూ రాజకీయంగా ఓటు పరంగా డబ్బు పరంగా కొనుగోలు చేసి తిరిగి 400 సీట్లు గెలిచాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క బీజేపీ మతోన్మాదాన్ని ఉసిగలుపుతూ కులాలను కుంపట్లు పెడుతూ ఈ దేశాన్ని బలహీనం చేస్తూ ఈ దేశ సంపదను దోచిపెడుతున్నటువంటి కార్పొరేట్లు ఇచ్చినటువంటి యొక్క లంచాలను ఇవి గుప్తంగా అంటే రహస్యంగా దాచిపెట్టుకోవడం ఎస్బీఐలలో ఇది క్షమించరాని నేరంగా పరిగణిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ యొక్క పిలుపు ఇచ్చింది. ఈ పిలుపుకు భాగంగా మేమంతా ఈ బండాత్రు మండలంలో ఈ యొక్క నిరసన ఎస్బీఐ ముందర చేయగలుగుతున్నాము. మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.